ఈ సర్వ జగత్తు నామరూపాత్మకమైన జగత్తు ప్రకటమైనది. ఇది వ్యాకృతం. ఆ వ్యాకృతమే వ్యాకృతమైతే ఈ నామరూపాత్మకమైన జగత్తుగా ఆశిస్తుంది. కాబట్టి ఈ త్రిలోకము ఎవరు ఈ రెండు అలా ఉన్నాయి. ఎవరో వాటిని అలా పట్టి అట్టే పెట్టి పెట్టినాం. నేను నేను దృష్టాంతం చెప్పాను. ఒక టాయ్లో టాయ్ క్రిస్టల్ మ్యాగ్నెటిజం టాయ్, ఆ బాల్ని స్విచ్ ఆన్ చేస్తాను, ఆ బాల్ మధ్యలో ఇప్పుడు మీ హ్యాంగింగ్ ఉంది, బాల్ మధ్యలో మీకు రబ్బర్ బాలే ఉంటుంది. అంటే దాని లోపల 5 నిమిషాలు పెడతాయి. కింద పైన స్విచ్ ఆన్ చేసేటప్పటికీ ఒక మ్యాగ్నెట్ ఎలక్ట్రో మ్యాగ్నెట్ యాక్టివేట్, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, దాని అలాగా పట్టి వాళ్ళు స్వతహాగా బరువుకి కింద పడిపోవాలి, కానీ పడిపోవట్లేదు. చూసారా మీరు అటువంటి తాయి పోలేదా? అయ్యో మామూలుగా ఈ టేబుల్ కింద అయస్కాంతం పెట్టి టేబుల్ మీద పెట్టి ఇటువంటి తిప్పుతుంటే అయస్కాంతం ఇటువంటి అలా అలా కొంచెం చూపిస్తుంది ఎక్కడ టాయ్. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పట్టేటట్టు కింద పడిపోవాలి బరువుని బట్టి, కానీ పడిపోతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పట్టేటి ఉంటుంది. తర్వాత లోపల ఐరన్ ఫైలింగ్స్ ఒక ఐరన్ అంటే ఐరన్ పీసులు 50 60 ఉంటాయి, విడివిడిగా ఉంటాయి. అవన్నీ విడివిడిగా ఉంటే దేనికి దానికి విడిపోయే విధంగా ఉంటాయి. మీరు ఇలా విడదీసేయచ్చు, కానీ స్విచ్ వేసిన తర్వాత ఇంకా విడదీయలేదు. అవన్నీ కలిసి ముద్దగా ఉంటాయి, కలిసి ఉంటాయి. అంటే వాటిని అన్నట్ల దగ్గరికి తెచ్చి కలిపి అట్టే పెట్టేటువంటిది ఒకటి కలదు అని స్పష్టమవుతుంది. చూసారా అలా ఎన్ని విషయాలు? అదే విధంగా మీరు ఇదే విషయాన్ని భూలోకానికి ద్యులోకానికి మీరు ఆపేసి జీలోకంలో నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, వాటి వల్ల నా జీవితం ఇలా ఎక్కుతుంటా, నా దుర్మోషం కాలేదు దుర్మోషం అలా అయింది. ఆ లెవెల్కి దించేయకూడదు. వెళ్ళియందని మీరు ఆ లెవెల్కి దించేస్తే నాకేమీ వ్యతిరేకమైన కాదు. మీరు ఆ లెవెల్కి వెళ్ళియని దించేసి కూర్చోబెడితే యూ బికమ్ అన్ఫిట్ టు స్టడీ కదా. ఎందుకంటే దట్ ఈస్ మై కంటెన్షన్. అంతకంటే వేరే ఏమీ లేదు, మీరు అన్ఫిట్ అయి కూర్చుంటారు. సో ఇప్పుడు కార్ నెంబర్ 36 ఉంటే నాకు పల్స్ వస్తుంది అన్నవాడు వాడు వేదాంతం ఏం పనిపిస్తుంది? పనికిరాడు కదా, ఏదో సూపర్ స్టేషన్లో పోవడానికి పనిపిస్తాను తప్ప వేదాంతానికి ఏం పనిపిస్తుంది పనికిరాడు. అటువంటి దర్శనం, ఈ సోకాలు దర్శనం సంసారం, దాని మీదే సంసారం. దర్శనం దర్శనం చూపు దిగుతూ ఉంటే సంసారం. దానికి అతీతంగా పోయిన వాటికే ఈ రకమైన వివేచన మీనింగ్ఫుల్లో. కాబట్టి భూలోకము కలిపి ఈ రెండు అలా ఎవరో పట్టట్టే పెట్టినట్టుగా ఉన్నాయి. విధులుతాం విధులుతే స్త్రీ విధులుతే రమా రవే రమా. సో పట్టి ఎవరో పట్టట్టే పెట్టినట్టుగా ఉన్నాయి అంటే అర్థం ఏదో ఒక తత్వము పట్టి అట్టే పెట్టింది. ఇక్కడ పురాణం అయితే ఏం చెప్తారు, ఎవడో పట్టట్టి హెరుగులు పట్టేటే పెట్టేయడమో లేకపోతే వెలుగులు పట్టేటే పెట్టేయడమో చెప్తారు. అలా ఇక్కడ చెప్పాలి ఒక తత్వం అదే అవ్యాకృతము. ఆ మహాశక్తి ఆ అవ్యాకృతము తన అధీనంలో పెట్టుకుని పరబ్రహ్మ అనుకూల పరబ్రహ్మ. మనం ప్రస్తుతం అవ్యాకృతాన్ని పరబ్రహ్మ చూస్తాం, పరబ్రహ్మను చూసాం, అస్థూలమన్నాము అని చూసి అక్కడి నుంచి సగుణంలోకి వచ్చాము. కాబట్టి ఆ సగుణ బ్రహ్మ మాయాశక్తి అవచ్ఛిన్నమైన బ్రహ్మ, అంటే అవ్యాకృతాకాశావచ్ఛిన్న చైతన్యం. మాయాశక్తి అంటే అవ్యాకృత ఆకాశము. ఆ వ్యాపృత ఆకాశమునకు మీరు చైతన్యాన్ని జోడించాలి, ప్రతిదానికి చైతన్యాన్ని జోడించాలి. చైతన్యం జోడించకపోతే ఏది లేదు. అవ్యాపృత ఆకాశం ఉంటే జడము, జడములాగా భాషిస్తుంది. కానీ దానికి చైతన్యాన్ని జోడిస్తే సగుణ బ్రహ్మం. అందుకే ఈశ్వరుడు కూడా వ్యవహారం అటువంటి సగుణ బ్రహ్మం చేత పట్టి ఉంచబడినది విధుతే తిష్ట అని మంత్రము. సో ఎదస్య అక్షరస్య ప్రశాసనే అంటే శాసనము మనకు, అంటే వీటి యొక్క చలనం అంతా కూడా అక్షర పరబ్రహ్మ యొక్క శాసనము సాగిపోతుంది. దానికి యావా పృథివీలో యౌశ్చ పృథివీ సమాసం అంటే అవి ధృతే తిష్టత అలా పట్టేట్టే పెట్టబడ్డాయి అన్నదానికి కృష్ణ అదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సావయవత్వాత్ స్ఫుటన స్వభావే అని సత్యం. మీరు యావా పృథివీ చూడండి, ఇవి సావయవములు.
చెయ్యి అంటే లోపల కోర్టులోనేమో లావా ఉంటుంది, చుట్టూ రాక్ ఉంటుంది, ఆ బయట క్రస్ట్ ఉంటుంది, అన్నీ అలా అవయవాలతో ఉంటుంది. ఖండము ఏ ఖండాలు ఆ ఖండం ముక్కలు ముక్కల మీద అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అమెరికా ఖండం అడ్డుపోయి ఆసియా ఖండానికి పోయి అలా అవడానికి అవకాశం ఉంటుంది. అలా అవట్లేదు, ఖండముల లోపల మూమెంట్ ఉంటుంది, ఖండాలు తిరుగుతూ ఉంటాయి, ఒకదానికి ఒకదానికి మూవ్ అవుతూ ఉంటాయి. కానీ ఎంత మూవ్ అయినా దాని ఆ యూనిట్ లోపలే మూవ్ అయితే తప్ప ఆ యూనిట్ యొక్క హద్దులను ఎన్నడూ దాటి వెళ్ళాలి. ఎందుకని అలా పట్టెట్టు పెట్టింది ఒక మహాశక్తి. సహజంగా విడిపోయే స్వభావము కలిగి ఉన్నప్పటికీ అసవయవములు కనుక విడిపోయే స్వభావము గలది. సవయవం ఏమవుతుంది? విడిపోయే స్వభావము కలిగిలో ఉంటుంది. మీరు ఒక బాల్ తీసుకుని తిప్పారనుకోండి, విడిపోకుండా అలాగే ఉంటుంది. ఓ మట్టి మొక్క తీసుకుని చెప్పండి, ఏమవుతుంది? నాలుగు మొక్కలు ఇంకా ముక్కలు 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 ఎందుకంటే స్ఫుటన స్వభావం కలిగి ఉంటుంది. అలా అలా అయిపోకుండా నిలబడి ఉన్నాయి. అంటే ఒక పవర్ వీటిని అట్టే పెట్టి కట్టి పెట్టేసి చేయాలి. స్ఫుటన స్ఫుటన స్వభావం ఏంటంటే విడిపోయే స్వభావం కలిగి ఉన్నప్పటికీ పగిలిపోయే స్వభావం కలిగినవే అయినప్పటికీ అవి సత్యం. అంతేకాకుండా గురుత్వా పతన స్వభావే బరువుగా ఉంటుంది. బరువు ఉంటుంది, బరువు ఉండే మీరు కింద పడుకోవాలి. అంటే దే మస్ట్ గో అవుట్ ఆఫ్ దేర్ ఆల్బిట్ బికాస్ ఆఫ్ ది హెవీనెస్. అలా పెట్టుకోవాలి, ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటుంది. అంటే ఏదో పట్టెట్టు పెట్టినట్టుగా తెలుసుకోవాలి. గురుత్వా పతన స్వభావే సంయుక్తత్వా వియోగ స్వభావే కలిసి ఉన్నాయి, కలిసి ఉన్నవి ఏమైనా విడిపోతాయి. ఈ శ్లోకం నేను కంఠస్థం చేసి పెట్టుకోవచ్చు, నాకు తృప్తిగా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఉండవ శ్లోకం శాంతిపూర్వక శ్లోకం అదేమంటే సంయోగ విప్రయోగాంత మరణాంతరించ జీవితం అని సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ పతనాంత సముక్షరయ వచ్చేసింది, ఇంకొక్కటి ఉంది మొదలు ఉన్నది. పతనాంత సముక్షరయ పైకి పైకి లేచుట పడిపోవుట కొరకే చూపు పైకి లేస్తారు కొరకు. సంయోగ విప్రయోగాంత కలియుట విడిపోవుట కొరకే మరణాంతం జీవితం బతికి ఊట చచ్చిపోవుట కొరకే. అలాగే ఇంకోటి బిగినింగ్లో ఇంకోటి. సో కాబట్టి సంయోగం యావాకు చెవులు కలిసి ఉన్నాయి, ఒక పవర్జన్ అలా కలిసి ఉన్నాయి, కలిసి ఉన్నవి విడిపోవాలి. కానీ విడిపోవటం లేదు, అలా విడిపోకుండా పట్టి అట్టే పెట్టేటువంటి ఒక మహాశక్తి కలదు. తర్వాత ఈ యావాకు చెవులు స్వతంత్రముగా పనిచేస్తూ ఉంటాయి. మీరు చూడండి, ద్విలోకము లేక పృథ్వీలోకము మీరు చూసినట్లయితే అవి తమ తమ కార్యములను తాము స్వతంత్రంగా నియతంగా చేసుకుంటూ ఉంటాయి. స్వతంత్రములాగానే ఉన్నాయి. అంటే ఇది ఎలా అవుతుందంటే మేనేజ్మెంట్లో కూడా డెలిగేట్ చేసేసిన తర్వాత ఇంకా అటు చేసి పెడకూడదు. ఒక పని అప్లై చేసేసిన తర్వాత అది మానిటర్ చేయకూడదు. మానిటర్ చేస్తే మానిటర్ చేసేవాడికి టెన్షన్ ఉంటుంది, ఆ పని చూడకూడదు. మానిటర్ చేయబడి వాడికి విసిగేస్తుంది. వీడియో పద పదిహేను నాలుగు రకాలు అంటే నన్ను అలా ఉండకూడదు. ఎడ్యుకేషన్ ఆఫ్ పవర్లో అని అప్పుడే ప్రశ్నించారు. సో భగవంతుడు అలా చూసుకున్నాడు అనిపిస్తుంది. ఇంకో పని పెట్టినా ఇంకో పని చేసుకుంటూ అంటే చేసుకుంటూ అవతారం ఎక్కడ వస్తుంది? ఆ పృథ్వీ చేద్దామనుకున్న పని చేయడానికి అట్టు పడిపోయి పరిస్థితులు వచ్చినప్పుడే అవతారం వస్తుంది. అంతే అవతారం అలాగే ద్విలోకానికి ఒక పని పెట్టాడు. నువ్వు ఇలా సూర్యుడు ఉదయించడం అలా ఏదో పని పెట్టాడు, ఆ పని చేసుకుంటాడు. ఇంకా భగవంతుడు వాటి డిస్టర్బ్ దానికి ఐడియా స్వతంత్రం అదే స్వతంత్రము. ఎవరి జడములు కదా, జడములు పరతంత్రము అయి ఉండాలి. అంటే జడములు ఏం కావు, చైతన్యము కలిగిన దేవత చేత అధిష్టం పొంది చైతన్యాధిష్టితము. దేహము జడమా? ఆ జడమా కదా, జడమే జడమే కానీ చైతన్యాధిష్ఠితమై ఉన్నది.
అదే అంటే కాబట్టి ఆ చేతనావత్ అభిమాని దేవత, అభిమాని దేవత, దేవతకి ఇది నేను ఇది నాది అనే అభిమానం ఉండాలి, అప్పుడే దానికి దేవత ఉంటుంది. సర్వాత్మ లోకంలో ఉంటే దానికి దేవత ఉంటుంది, సర్వాత్మ లోకంలో ఉంటే పరమాత్మే ఉంటుంది తప్ప పర్టికులర్ దేవత ఉంటుంది. పర్టికులర్ దేవత అవ్వాలి అంటే ఆ పర్టికులర్ అభిమానాన్ని కలిగి ఉండాలి. సూర్యమండలాభిమాని దేవతకు ఆదిత్యుడు, చంద్రమండలాభిమాని దేవతకు చంద్రుడు అలా ఉన్నారు. కాబట్టి చైతన్యము కలిగి ఆ పరిచ్ఛిన్నమైన స్వరూపమున రూపము మందు అభిమానము కలిగిన, అభిమానం అంటే అహమ్మమ్మ దానికి అభిమానం ఉంటుంది రూపం, అటువంటి అభిమానము కలిగిన దేవత అని చెప్పే స్వతం. అటువంటి రెండు దేవతలు పృథివీ దేవత, ద్విలోక దేవత, అటువంటి ఈ రెండు దేవతలు కూడా స్వతంత్రమే అయినప్పటికీ ఈ అక్షర పరబ్రహ్మ యొక్క ప్రశాసనము ఉంటున్నాయి. అందువల్లనే విధుడే తిష్ట ఆ మహాశక్తి చేత పట్టుకొనబడి పట్టి ఉంచబడి స్థిరముగా నిలిచి ఉందా మంచిది పర్వాలేదు. సో అంటే ఇంకో విధానం ఈ అక్షర పరబ్రహ్మయే సర్వ వ్యవస్థ సేతు, ఇది సేతుగా వర్ణిస్తారు బ్రహ్మసూత్రాల్లో అధికరణం సేతు, సేతు అధికరణం సేతు అంటే ఆత్మ సేతు అని వర్ణిస్తారు. సేతు అంటే ఆ సేతు శబ్దానికి అర్థం ఏంటంటే ఇప్పించడం అటు నుంచి నేను గడికి వెళ్ళొచ్చు ఉద్యోగం రావచ్చు బిజినెస్గా చేసుకో అది కాదు అర్థం, అలా ఉండదు అర్థం. సేతు శబ్దాన్ని అలా ఏ సెన్స్లో ఉపయోగిస్తారంటే ఈ ఒడ్డు ఆ ఒడ్డు నదికి నదికి లెక్క కాలువ ఈ రెండు ఒడ్లని నిలబెట్టేది సేతు అలా అలా వాడతాం దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సేతు. ఇప్పుడు ఇక్కడ ద్విలోకము కలదు, ఇక పృథ్వీ లోకము కలదు, అక్కడ ద్విలోకము కలదు. ఈ రెండు ఆ అనంత ఆకాశంలోకి చల్లా చెదరుగా వెళ్ళిపోవటం లేదు. అంటే వాటిని రెండింటినీ వాటి వాటి స్థానములలో నిలబెట్టేటువంటి సేతు అంటే సేతువు కాదు సేతు వంటి సేతు అంటే సేతు ఏదో సేతు ఫిజికల్గా సేతు ఏదో ఉంది మనకంటే కనపడలేదు అలా మొదలు పెట్టకూడదు. సేతుడివ సేతు సేతు వంటిది ఏదైతే వీటిని నిలబెట్టేటే పెడుతుందో అటువంటి సేతు వంటిది కాదు, ఆ సేతు వంటిది పరమాత్మ. సో ఏతధ్య అక్షరం సర్వం వ్యవస్థ సేతు, సకలమైన వ్యవస్థలకు అంటే పృథివి తన స్థానంలో నిలిచి ఉంటుంది, చంద్రుడు ఇతర గ్రహములు నక్షత్రములు అన్నీ తమ తమ స్థానములందు నిలిచి ఎప్పుడన్నా సప్తర్షి మండలాన్ని చూసినట్లయితే అది సాయంకాలం రాత్రి దృష్టి ఇట్లా ఉంటుంది, పొద్దున్న తెల్లవారుజాము దృష్టి కానీ ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ది సెవెన్ చైన్ క్రాప్ అలా ట్రెపీజియంలా ఉంది ఇలాగ కొమ్ములా ఉంటుంది, ఆ ఏడు అలాగే ఇంటి పోతాయి తప్ప ఒకటి పోయి ఒకటి పెట్టుకొని అలా ఉంటుంది. ఈ రాశులన్నీ కూడా సింహరాశిగా సింహరాశిగా అక్కడ సింహం దొరుకుతున్నాయి, సింహమే ఉండదు అక్కడ ఓ నక్షత్రం ఓ నక్షత్రం గ్రాఫ్లో చుక్కలు పెట్టి ఆ చుక్కలన్నీ కలుపుతారు. అలా కలిపితే సింహం అనుకోమంటే సింహం ఇది తోక ఇది మీరు అనుకోవడమే అక్కడ సింహం ఉంటుంది అనుకున్నారు. ఇప్పుడు గ్రాఫ్ చుక్కలు పెట్టి ఈ ముగ్గు పెట్టిన వాళ్ళు ఎలా పెడతారు, ముగ్గు సింహం ముగ్గు ఏమన్నా అనుకోకూడదు ఎలా మొక్క ఎలా పెడతారు సింహం. ఇంకా ముందు ఆ ముగ్గు వేడి చేతనైన వాళ్ళు ఇక్కడ ఒక ఇక్కడ ముఖాలు ముఖాలు పెట్టుకుంటారు పెట్టేసి అతి అలవోకగా అలా కలుపుకుంటాం. మనం చూస్తుండగా ఏదో చుక్కలు ఏమైనా చుక్కలు పెట్టింది ఏం చేస్తుండవా అనిపిస్తుంది,
ఇంతట్లోకి మీరు కొంచెం డిస్టర్బ్ చేయకుండా అలాగే చూస్తూ ఉంటే ఆ చుక్కలు కలుపుకుంటూ పోతుంది, ఏదో అవుతుంది తీర చూస్తేసే ఉన్నాయి. ఈ సింహం లేదా నిజంగా సింహం అటువంటి ఆ సింహం, ఆ సింహం అది సింహం ఎప్పుడైంది ఎందుకు అవుతుంది? సపోజ్ ఈవేళ ఉన్న పొజిషన్ సరే అప్పుడు మారిపోయాడు ఈ సింహం అవుతుంది. అది సింహం అని ఎందుకు అనగలిగేమో అంటే ఎప్పుడు అవే పొజిషన్లో ఉంటాయి. ఇది వ్యవస్థ. ఆ వ్యవస్థను మెయింటైన్ చేసేటువంటి ఒక మహాశక్తి కనుక ఈ ద్విలోకముని ద్విలోకముల మధ్యలో ఒక సేతు మొదలే ఉంది. ఇప్పుడు సపోజ్ సూర్యుడికి ఇక్కడి నుంచి డిస్టెన్స్ అంతా మీరు ఇవాళ క్యాల్కులేట్ చేసి 8 మినిట్స్ 8 మినిట్స్ మళ్ళీ ఏడాది పోయిన తర్వాత మళ్ళీ క్యాల్కులేట్ చేస్తే మారిపోయిందంట. అప్పుడు ఋతువులు అన్నీ ఏమి సక్రమంగా ఉండవు, అంటే అవకాశంలో ఉండదు, లైఫ్ ఏమి ఉండదు. కానీ అలా ఆ డిస్టెన్స్ అలా పెట్టాను. వేసవకాలానికి శీతకాలానికి తేడా ఏమిటో చూసాను మీకు. వేసవకాలంలో సూర్యకిరణాలు విటాలుగా పడతాయి, శీతకాలంలో ఏటవాలుగా పడతాయి. అంతే విటాలుగా పడతాయి వేసవకాలం, ఏటవాలుగా పడితే శీతకాలం. డిస్టెన్స్ సేమ్. ఎంత డిఫరెన్స్ వచ్చేస్తుందో నిటాలుగా ఉండడానికి కాబట్టి సర్వ వ్యవస్థ సేతు అంటే సకల వ్యవస్థలను నిలబెట్టే సేతువు వంటి సేతువు అంటే మహాశక్తి అని అర్థం. అలాగే సర్వ మర్యాదలను నిలబెట్టేది అలా పట్టి ఉంచేది మర్యాద అంటే హక్కు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మర్యాద అంటే మా ఇంటికి వచ్చినప్పుడు మీ మర్యాద చేసాను, మీ ఇంటికి వచ్చినప్పుడు నేను అలా కాదండి. సంస్కృతంలో మర్యాద శబ్దానికి అర్థం లేదు. ఇంటికి వచ్చిన వాళ్ళని రెస్పెక్ట్ చేయడం అనే అర్థం సంస్కృతంలో లేదు. మరి తెలుగులో ఎందుకు వచ్చింది అంటే వెర్నాక్యులర్లో ఏవేవో అర్థాలు వస్తుంది. సంస్కృతంలో మర్యాద అంటే హద్దు అనే అర్థం. మరి ఆ మర్యాద అనే వాణి మర్యాద అంటే అక్కడ మర్యాద చేయడం కాదు హద్దు. కాబట్టి ఆ జన్మ అనుంది, ఆ జన్మ అని ఉంటే ఆ గుణాలు చెప్పేలా ఆ జన్మ కాదు ఈ జన్మ కాదు అని చెప్తున్నాడు. అది ఆరంభంటే ఆ జన్మము జన్మ హద్దులా పెట్టింది పుట్టింది పుట్టినప్పటి నుంచి. ఇంకా అంతకుముందు ఏమైందో తెలియదు కానీ పుట్టినప్పటి నుంచి ప్రారంభకత్వం ఇలా నడుస్తుంది అని అది అర్థం. అంతేకాని ఆ జన్మ ఈ జన్మ కాదు తెలుగు ఆ కాదు సంస్కృత సమాసంలో పోయింది. సమాసం కారణంగా సపరేట్గా ఉండొచ్చు కూడా. సో అది పరమాత్మ. ఓకే అత నాస్య అక్షరస్య ప్రశాసనం యావృవ్యౌ అతిక్రామత. కాబట్టి దీన్ని బట్టి ఏమిటి సకలమైన మర్యాదలను పట్టి నిలబెట్టి అంటే పెట్టుకోండి. కాబట్టి తస్మాత్ ఈ అక్షరము యొక్క ప్రశాసనము అంటే అనుపాజ్ఞలను యావృద్ధులు అతిక్రమించండి. అక్షరం యొక్క ప్రశాసనాన్ని అతిక్రమించండి. మనం కూడా హైకమాండ్ హైకమాండ్ చెప్పిన దాన్ని వీళ్ళు అంగీకరం కాదు. వీటి ముందు ముందు ఎవరు ప్రతిజ్ఞ చేశారు హైకమాండ్? మా అభిప్రాయం ఇలా ఉన్నది కానీ మేము హైకమాండ్ ఏది చెప్తే అది స్వీకరిస్తామని చెప్పండి. అలా ఎంతకాలం చెప్పారో తెలుసుకుంటే హైకమాండ్ మన ఒపీనియన్ చెప్పడం నాకు తెలిసి నేను చూసుకుంటున్న హైకమాండ్ 4 ఏళ్ళలో ఎంత ఒపీనియన్ చెప్పలేదు. అంతవరకు వీళ్ళు అలా అంటూనే ఉన్నారు. హైకమాండ్ చెప్పినప్పుడు కదా చెప్పలేదు కదా ఇంకా. కాబట్టి హైకమాండ్ ఏది చెప్తే అది బాగు 4 ఏళ్ళు అలా హైకమాండ్ 1 ఫైన్ మార్నింగ్ చెప్తే మరి వీళ్ళు అంగీకరి కదా. ఏమని చెప్పాలి మాకు రుచిబాటు కాలేదు హైకమాండ్కి మేము ఇచ్చిన మాట ప్రకారంగా హైకమాండ్ చెప్పింది చేసుకుంటాము అన్నారు. లేకపోతే అలా అనుకోవట్లేదు ఉండదు దాని వస్తా ఏమీ లేకుండా ఎవరి దాని వాడిదంటే సపోజ్ పృథ్వీ నక్షత్రములు గ్రహములు అలా బిహేవ్ చేసే జస్ట్ ఇమాజిన్ జస్ట్ ఇమాజిన్. ఇవాళ ఆయన సభాపతి అంటారు మినిస్టర్ వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు ఎవరు ఇది ఏమైనా సందర్భంగా లేదు
నువ్వు మేము రిజైన్ చేసేసి వచ్చి ప్రొటెస్ట్ చేయలేయా? నువ్వు రిజైన్ విద్యూ రిజైన్ అయ్యాడు లేదు అమ్మగైతే నువ్వు ప్రొటెస్ట్ చేయకుండా చేయాలి. వాళ్ళ సమస్య వాళ్ళకు, వాళ్ళ అభ్యర్థి వాళ్ళ సమస్య రిజైన్ చేసేటా సమస్య ప్రొటెస్ట్ లేదు ఏం లేదు బయటికి వెళ్ళి అలవాలి. అభ్యర్థి రిజైన్ చేయకుండా ఉంటే లోపల కూర్చునే అవకాశం ఉంది ప్రొటెస్ట్ చేయడం వాళ్ళ ప్లాన్ వాళ్ళకు చాలా కష్టపడుతుంది. వాళ్ళ ఇదే పరిస్థితిని మీకు నక్షత్రం గ్రహంలో గుర్తించేస్తున్నాయి. సో కాస్మాస్ అండి, సృష్టిని కాస్మాస్. దిస్ ఇస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ కాస్మాస్. కాస్మాస్ ఆపోజిట్ కేయాస్. కేయాస్ ఉంది, కేయాస్ ఉంటే ఉంటుంది లైఫ్ ఉంది. కాబట్టి లైఫ్ ఉందంటే కాస్మాస్, కాస్మాస్ ఉందంటే ఒక మహాశక్తి అని ప్రశాసనము ఈ వ్యావాహు అధిగ్రహించము. తస్మాత్ సిద్ధం అస్య అస్తిత్వం అక్షరస్య. అంటే అనుమాన ప్రమాణానికి చెప్తున్నాము అని ముందే ప్రతిజ్ఞ చేశారు కదా. స్థూలం అనడం అన్నది సకల ప్రమాణ అతీతమైన తత్వాన్ని చెప్పారు. ఆ చెప్పడం అయిపోయిన తర్వాత మంద బుద్ధులను మనసులో అనుమాన ప్రమాణాన్ని ప్రతిపాదిస్తున్నాము అని భాష్యకారుల యొక్క అవతారంలో చెప్పారు. కాబట్టి అనుమానం ఏంటంటే, అనుమానం అంటే ఊహండు, అనుమానం అంటే తెలుగు అనుమానం కాదు. సో అనుమానం ఏమిటంటే ఇక్కడ మహాశక్తి ఒకటి కలదు. హయ్యర్ పవర్ బీన్స్, దేర్ ఈజ్ హయ్యర్ పవర్ బీన్స్. హౌ కెన్ యూ సే అంటే నిన్న ఉదయించిన చోట ఇవాళ కూడా సూర్యుడు ఉదయిస్తున్నాడు. సప్తమర్షి మండలం నిన్న ఎలా ఉందో ఇవాళ అలాగే ఉంది. భూలోకం గ్రావిటీ నిన్న ఎంత ఉందో ఇవాళ అంతే ఉంది. భూలోకం మీద గ్రావిటీ ఎంత ఉంటుంది? 981 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో అంతే ఉందంటే 32 ఫీట్ పర్ సెకండ్ స్క్వేర్ దొరుకుతుంది. అది ఎప్పుడు మన చిన్నప్పుడు ఎంత ఉంది అనుకోండి, ఇప్పుడు ఎంత ఉంది అది కనుక మారిందనుకోండి భూమి మీద లైఫ్ ఉండదు. చంద్రుడి మీద లైఫ్ ఎందుకు లేదో వాళ్ళు చెప్పారు. నేను విన్నాను పెట్టాను, చంద్రుడి మీద లైఫ్ ఎందుకు లేదు అంటే చంద్రుడి మీద లూజ్గా ఏది ఉంటే అది ఎగిరిపోతుంది. అంతరిక్షంలోకి ఎగిరిపోతుంది, ఏది లూజ్గా ఉంటే అది ఎగిరిపోతుంది. ఎందుకంటే ఆ వేగానికి చంద్రుడి మీద గ్రావిటేషన్ 1/6 ఉంటుంది, ఇక్కడ ఉన్నదానికి 6/1 ఉంటుంది. అంటే చంద్రుడి మీద నడవడం ఉండదు, చంద్రుడి మీద ఇలా గెలతడమే ఉంటుంది, నడక ఉండదు. ఎందుకంటే గ్రావిటేషన్ తక్కువ. ఏది ఉంటుంది గట్టిగా ఎగిరితే అలా ఎగిరి. హెవీ డ్రెస్ అది వేసుకుని వెళ్ళి నడిచినట్టుగా మీరు చూసారు తప్ప వాడు కనుక మామూలుగా వెళ్ళి గెంతాడు అనుకోండి, ఇంకా వాడి చంద్రుల మీద వస్తాడు నేను అవకాశం లేదు. ఎందుకంటే గ్రావిటేషన్ చాలా తక్కువ, భూమి మీద ఇంతే ఉంది, ఎప్పుడు మారదు. సో ఈ విధంగా ఎంత చూస్తే అస్థి అస్థి ఏముంది, ఏముంది అన్నదానికి నువ్వు విశేషాలు ఏంటంటే అస్థి ఏముంది అక్షరం అసలు ఏది నశించదో అది ఉంటుంది. అంటే అలా చెప్పేసి ఉండేయాలి తప్ప దానికి పేర్లు పెట్టేసి విశేషాలు పెట్టేసి ఫోటో తీసి అక్కడ పెట్టేసి అలా అలా పెడితే అది ఉపాసన అవుతుంది. దాన్ని పురాణం అంటారు, దానికి ఉండే స్థానం దానికి ఉంటుంది. అది ఇక్కడ మరి భవిష్యత్తులో అక్షర బ్రాహ్మణం అంటే అంతస్తు విషయం ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. తస్మాత్ సిద్ధం అస్య అస్తిత్వం అక్షరస్య, అక్షర పరబ్రహ్మ ఉన్నది అని సిద్ధించేది. అస్థి అస్థి అలా నాస్తి అలా అస్తిత్వం సిద్ధం. ఎందుకంటే అవ్యభిచారి హేతువుని చెప్తారు. లింగం అంటే హేతు, ఆ హేతువు అవ్యభిచారిగా ఉండాలి. అవ్యభిచారి అంటే స్థిరంగా ఉండాలి. పూర్వజు లాగా పూర్వజు అలాగా ఉంటే అది వ్యభిచారి అంటారు. అవ్యభిచారి స్థిరంగా ఉండాలి, హేతువు అవ్యభిచారిగా ఉండాలి.
ఇప్పుడు నేను ఒక హేతు చెప్తాను, అది విచారా విచారా చెప్పండి. నేను జలములు ఫలానా లక్షణము గలవి అది స్టేట్మెంట్, దానికి హేతు చెప్తున్నాను. హేతు ఏంటంటే నేను ఒక వ్యభిచార హేతు చెప్పాలి మీకు, అంటే రాంగ్ లాజిక్ చెప్పాలి, అది మీకు జలములు ఫలానా లక్షణము గలవి. ఎందుకంటే అవి అన్ని కాలముల ఎందు వేగముగా ఆవిరి అవుతాయి అని చెప్పాను. ఆ హేతు ఎలా ఉంది? తప్పుగా లేదు, తప్పుగా ఉంది ఆ హేతు. ఎందుకని? వ్యభిచారి ఆ హేతు, వ్యభిచారి. వేసవి కాలంలో వేగంగా ఆవిరి అవుతాయి, అన్ని కాలంలో వేగంగా ఆవిరి కావాలి. కాబట్టి నేను చెప్పింది కరెక్టే. ఎంతవరకు కరెక్ట్? వేసవి కాలానికి కరెక్ట్. శీతకాలము వర్షకాలం వచ్చేప్పటికి అటువంటి హేతు వ్యభిచారి హేతు. నేను ఇంకోటి చెప్తా, ఈ హేతు వ్యభిచారాన్ని వ్యభిచారే. నేను ప్రతిరోజు ఉదయం తూర్పు వైపే తిరిగి దేవుడికి పూజ చేసుకుంటాను. ఎందుకంటే సూర్యుడు ప్రతిదినము తూర్పు నుండే ఉదయిస్తాడు కనుక ఈ హేతు ఎలా ఉంది? వ్యభిచారా ఇంకో వ్యభిచార హేతు. నేను ప్రతిదినము ఇటు తిరిగే పూజ చేసుకుంటాను, ఎందుకంటే ప్రతిరోజు మా గురువు గారు అట్నుంచే వస్తారు కనుక అని చెప్పాడు. అది వ్యభిచారమవుతుందా? వ్యభిచార హేతు. ఇలాంటివి మీకు హేత్వాభాసనలు కాదు, హేతు అన్నట్టుగా చెప్తారు కానీ హేతు కాదు. హేత్వాభాసనలు మీరు తెలియదు, దాంట్లో ఉంటుంది వ్యభిచారం. అంటే ఓసారి ఎస్, ఓసారి దేవుడు ఎప్పుడూ కలవలోనే కనపడతారు తప్ప ఇంకో విధంగా కనపడదు. ఎందువలన అనగా ఫలానా వారికి ఆయన కళ్ళలో కనపడ్డాడు కనుక అంటే వ్యభిచారి. ఆయన కళ్ళ కనపడంలో చూపుకోవడానికి కనపడుకోవచ్చు, అదే వ్యభిచార హేతు చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను హేతు వ్యభిచార హేతు అన్ని విచార హేతు చెప్తున్నాను. పృథివీ వినోకములను ఆ స్థితులను నిలబెట్టే ఒక మహాశక్తి, నశించని మహాశక్తి కాదు అని ప్రతిపాదన. ఇప్పుడు హేతు ఎందువలన అనగా పృథివీ ద్యులోకము తమ తమ స్థానంలో నియతముగా అంటే మారిపోకుండా నిరంతర అని సర్వకాలములందు ఒకే తీరున ఉన్నది కనుక అని చెప్పారు. ఇది వ్యభిచారా? వ్యభిచారం హీ ఎందువలన అనగా అక్కడ ఏమి తేలింది? అస్య అస్థి అక్షరస్య అస్తిత్వం సిద్ధం. ఈ అక్షరము అంటే వినాశము లేని మహాశక్తి అదే అంటే ఉంది అని సిద్ధం చేసింది. ఎలా సిద్ధించింది? హేతు చెప్ప. ఎటువంటి హేతు? అవ్యభిచారి హేతు. ఏమిటి అవ్యభిచారి హేతు? లింగం తత్ లింగం అంటే హేతు అంటే తత్ లింగం అవ్యభిచారి. వ్యభిచారం లేని లింగం అని ఏమి చూస్తున్నది? ఇయత ఏదనగా యాపృథివ్యం ఇయతే వర్తే ద్విలోక పృథివీ లోకము నియతములుగా వ్యవస్థితములుగా అలాగే ఉంటున్నాయి తప్ప ఏ రకమైన చేర్పులు మార్పులు లేకుండా అలాగే ఉండిపోతున్నాయి. దీన్ని బట్టి వీటిని ఈ విధంగా నిలబెట్టేటువంటి ఒక అవినాశి మహాతత్వము మహాశక్తి కాదు అవ్యభిచారం. దీన్ని మీరు వ్యభిచారం చూపించండి. వ్యభిచారం చూపించడానికి లేదు. చేతనానంతం ప్రశాసితారం అసంసారిణం అంతరేణ. ఆ మహాశక్తి జడమా చైతన్యమా? జడము అంటే సైన్స్ అవుతుంది, కాస్మాలయం సబ్జెక్ట్ అవుతుంది. కాస్మోలాజికల్ ఆస్ట్రానమీ ఆస్ట్రోఫిజిక్స్ లో స్పెషలైజేషన్ ఉంది. ఎంఎస్సి ఆస్ట్రోఫిజిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. ఒక అమ్మాయి అమ్మాయి అంటున్నాను, తల్లి మంచి సంస్కృతం ఎలా చదువుకున్న అమ్మాయి,
ఆ అమ్మాయి నన్ను ఏమో ప్రశ్న పడుతూ ఉండేది ఫోన్ మీద, అప్పుడప్పుడు క్లాస్లో కూడా వచ్చింది సేవలు. ఏదో మాట్లాడాల్సింది ఏమన్నా ఏదో అనుకున్నామని అడిగాను. అయితే ఎంఎస్సీ ఆస్ట్రో ఫిజిక్స్ ఉంది, ఎంఎస్ ఆస్ట్రో ఫిజిక్స్ అలాగే ఏదో స్పోర్ట్స్ ఉందా. దాంట్లో స్పెషాలిటీ ఉన్నాయి, ఒకటి కాస్మాలజీ, ఇది స్పెషాలిటీ. ఇది కొలంబియా యూనివర్సిటీ ఉన్నాయో ఉంది, ఇది ఒకటి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అనుకుంటుంది. ఎంఎస్సి ఆస్ట్రోఫిజిక్స్ కాస్మాలజీ స్పెషాలిటీ. సో ఆ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఎవరు చెప్తారో తెలిసిన, ఒక అవినాశి మహాతత్వం మహాశక్తి ఒకటి గలదు అంటే వాళ్ళని అది జడమా చేతనమా అని అడుగుతాం. మేము అడుగుతాం అది జడమా చేతనమా అంటే ఎవరో చేతనం ఉందో కదో మాకు తెలియదు, మాకు తెలిసిన మనకి జడంగానే ఉంటుంది. ఎందుకంటే జడమని ఎందుకంటున్నాడు, అది పగిలింది, ఆ మహాశక్తి ఎప్పుడో పగిలింది, బిగ్ బ్యాంగ్ పగిలినప్పుడు ఈ జగత్తు పుట్టింది. ఆ పగిలినప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ ఇంకా ఇప్పటికీ మేము వినగలుగుతున్నాం అని పట్టుకున్నారు. ఆ సౌండ్ 1964లో ఆ సౌండ్ని కనిపెట్టారు. దాంతో బిగ్ బ్యాంగ్ తిరిగి పెద్ద సైంటిఫిక్ గ్రూప్ కాబట్టి ఆ సౌండ్లో ఏదైనా అది మీకు ఎలా ఓపెన్గా వినపడింది కానీ కాలేదు, మాకు ఎలా ఏమి వినపడలేదు. ఇండియాలో వాళ్ళకి ఎలా వినపడుతుంది, మాకేమో అలా వినపడుతుంది. హిమాలయాల మీద మంచు కూర్చుంటుంది కదా, మీరు హెలికాప్టర్లో వెళ్తే మీకు ఆ మంచు ఎలా కనపడుతుంది, పెద్ద ఓకారం అనుకుంటుంది అంటే మీరు కాదనుకుంటుంది. ఫోటోలో తీసి చూపిస్తారు పెద్ద ఓకారంలా కనపడుతుంది. అయితే చిత్రం ఏంటంటే ఆల్ప్స్ మౌంటైన్స్ ఉన్నాయి స్విట్జర్లాండ్లో, యూరప్లో, అక్కడ మళ్ళీ మంచు కురుస్తుంది, అక్కడ హెలికాప్టర్ మీద వచ్చే క్రాస్ లాగా అర్థం ఏంటంటే మీరు ఎలా భావిస్తారు క్రాస్ లాగా. కాకినాడలో ఒక సజ్జీలో ఆయన ఆయన ఎందుకు వచ్చారు, వచ్చి అవునో నా అత్యతలో శిల్వ వేసారు. అంటే ఓ అలాగా చూపించడం కాలేదండి నాకు అప్పుడే అర్థం, ఇదే చూపించిందంటే అది మరి పెట్టి చూపించడం రాలేదు ఓ అలాగా లేదు ఊరుకుండా. అంటే చూడండి చూపించాడు, సరే చూడండి అంటే ఇంకేం చేస్తాను చూస్తా చూస్తే ఆయన వాల్ పాయింట్ పెద్దతోటి దాన్ని మార్పు చేసి నాకు కూడా అనిపిస్తుంది, ఆయనకు అనిపించింది నాకు కూడా అనిపిస్తుందో అనిపించదో ఆ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వాళ్ళ పాయింట్ ఉంటుందని ఇలా వాళ్ళు చూసి పెట్టారు. సో ఇటువంటివన్నీ ఇవన్నీ సబ్జెక్టివ్. ఈ మాట ఎందుకు చెప్పానంటే అక్కడ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు ఆ సౌండ్ వచ్చిందంట, ఆ సౌండ్ ఓపెన్ వాళ్ళు అంట మనం ఓపెన్. తర్వాత ఆ సౌండ్ అది ఒక చేతన తత్వం నుంచి వచ్చిందా అంటే మాకు తెలియదు అసలు. సౌండ్ చేతనమా జడమా, జడమే. వాడికి ఉండే డిటెక్టర్లో అది డిటెక్ట్ అవుతుంది ఆ సౌండ్, అది జడమా జడమా, జడమే. అది వచ్చినప్పుడు దాని ఫ్రీక్వెన్సీలో పెద్ద ఫ్రీక్వెన్సీ ఉంది, అది ఇక్కడికి వచ్చినప్పటికీ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీకి తగ్గిపోయింది. దీన్ని డాప్లర్ షిఫ్ట్ అని అంటారు. ఆ డబ్బులో షిఫ్ట్ కారణంగా తగ్గి ఇప్పుడు మైక్రోవేవ్ లాగా కనపడుతుంది, అది కనుక్కున్నారు. సో కాబట్టి అది జడమే. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఒక మహాశక్తి కలదు ఈ జగత్, అది నశించదు, ఈ జగత్ అంతా మహాశక్తి నుంచే వచ్చింది, అది జడమా అని వాళ్ళు అంటారు. మనం అడిగితే అది జడమా చేతనమా అంటే జడము. దీని మీద నేను ఇవన్నీ బాగా స్టడీ చేశాను, ఇది పనికి పెట్టుకుని స్టడీ చేసేటువంటి మానేశాను. అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగా, నేను ఒక ప్రశ్న కోసం ఎదుగుతూ ఉండేవాడు, ఏమన్నా మరి జడమైతే ఇంత వ్యవస్థితంగా ఎలా ఉంటుంది అని ఒక ప్రశ్న. నాకు దానికి వాళ్ళు చెప్పిన సమాధానం ఉంది. అలాంటి హాయిల్ అని ఆయన ఇంటెలిజెంట్ యూనివర్స్ అనే ఒక పుస్తకం అవకాశం, ఇంటెలిజెంట్ యూనివర్స్ ఆ పుస్తకం లేనే ఇంటెలిజెంట్ యూనివర్స్ అంటే యూనివర్స్లో ఓ ఇంటెలిజెన్స్ ఉందని ఒప్పుకున్నాడు కదా, అదే చెంది ఆయన మాట్లాడతాడు. ఆ బిగ్ బ్యాంగ్ అయినప్పుడు దేర్ ఆర్ రూల్స్ ఇన్బిల్ట్
into the land. Exact words. You can put it in cell phone, export. Rules on life, inbuilt. And the Dan Lopala, Niyatamaina, Niyamam, Dan Lopala, Niyamamulu, Yastitamalai Unai. Yastitamalai, Niyamamulu Unai, and then Jadamotuna, Jadamotuna, Jadamotuna. And the Vedantuna, reading the Ibadilan, Alamana Jadamame. జగన్ కూడా చేతనా నిశ్చితం అనేవాడు చేతనాన్ని చేతనం అనడానికి వాడికి అభ్యంతరం ఏమిటంటే గుడిని మింగి వాడికి గుడిలో లింగం లెక్క ఏంటంటే వాడు గొడవదాన్ని పట్టుకుని చేతనం అంటాడు. ఆ మహాశక్తి చేతనం చెప్పడంలో వాడికి ఏమి అసలు సమస్య లేదు. అదే అంటారు శంకరుడు. అది ఆ ప్రశాసిత అంటే ఈ దేవాపృథువులను నియమిస్తూ ఉండేటువంటి ఆ మహాశక్తి అది చేతన ప్రశాసిత. అది చేతనతో కూడిన ప్రశాసన ప్రశాసిత శాసన శాసించేది. తర్వాత అవునా ఇప్పుడు మనందరం ఉంటాం, మనం కూడా శాసిస్తూ ఉంటాం. ఏదో కొంత శాసిస్తారు, ఇల్లుని శాసిస్తారు ఒకడు, తర్వాత ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తే ఆ లైబ్రరీలో నేను శాసిస్తారు. ఇప్పుడు ఇంట్లో నేను ఇంకా అనుకుంటాడు, ఇంట్లో నేను వాళ్ళని పిల్లల్ని శాసిస్తున్నాను అని అది భ్రమపడుతూ ఉంటాడు అనుకుంటున్నాను. ఆ తర్వాత తెలుస్తుంది నేను ఎవరిని శాసించలేదు, శాసిస్తున్నాను అని అనుకునే నాకు పొరపాటు. నేను శాసించబడ్డాను తప్ప నేను ఎప్పుడు ఎవరిని శాసించలేదు. కింగ్ లియర్ అనుకుంటాడు, పెద్ద అమ్మాయి నేను చెప్పినట్టు వింటుంది అనుకుంటాడు. కానీ ఆవిడ చెప్పబెట్టు పెట్టినట్టుగా సమాధానం చెప్పినప్పుడు ఓహో నేను చెప్పినట్టు వింటున్నాను నేను అనుకోకుండా. కానీ నా రెండో అమ్మాయి నేను చెప్పినట్టు వింటున్నాను అంటే ఆవిడ అంతకంటే పెద్ద చెంపబెట్టు పెట్టితే అప్పుడు మళ్ళీ పెద్ద అమ్మాయి దగ్గరికే వెళ్ళిపోతాను. ఎందుకంటే 150 చేసింది పెద్ద అమ్మాయి, రెండో అమ్మాయి 50-25 చేసింది లెక్క వేసుకుంటాడు. 25 కంటే 50 బెటర్ కదా ఫూల్తో అంటాడు, ఫూల్ ఒకడు ఉంటాడు వెళ్ళిపోతాను. 25 కంటే 50 బెటర్ కదా అని 50 పెద్ద అమ్మాయి దగ్గర వెళ్తారంటే ఆవిడ ఉంటుంది ఆ 50 కూడా అవసరం ఒకళ్ళు అనేప్పటికీ కాబట్టి ఒక అమ్మాయిని తరిమేశాడు. ఇంకా ఏం చేస్తాడంటే నిధిలో వచ్చేస్తాడు. తుఫాను చలదైపో టెంపెస్ట్ నిధిలో వచ్చేస్తాడు. నిధిలో వచ్చి ఓ హెవెన్స్ లెట్ మీ నాట్ క్రై, ఎందుకంటే టీయర్స్ దే ఆర్ ది వెపన్స్ ఆఫ్ ది ఉమన్, ఐ డోంట్ వాంట్ టు హావ్ ది వెపన్స్ ఆఫ్ ది ఉమన్ ఆన్ ది మ్యాన్ చీక్స్, ఐ డోంట్ వాంట్ టు క్రై. ముసలి నేను కరై చేయను, ఎంత బ్రహ్మలో ఉన్నాను అని సాహిత్యం కంటే తెలుస్తున్నాను. సో షేక్స్పియర్ ఎంత మహాత్మైతే అర్థమవుతుంది, ఎంత వేదాంతాన్ని ఆయన కొద్ది పోస్తారు ఆయన రచనలో. కాళిదాసాలు ఏ స్థాయి మహాత్ములో ఆ స్థాయి మీద మహాత్మ. సో మనం శాసిస్తున్నాము సార్ కుటుంబాన్ని అని మనం అనుకుంటాము అని తెలుస్తుంది, ఒకరోజు తెలుస్తుంది. చాలా బిట్టర్ ఎక్స్పీరియన్స్గా తెలుస్తుంది. మనం ఏమీ శాసించట్లేదు, మన మాట ఎవరు పట్టించుకోలేదు, మన మాటకు మీద లేదు. ఇంకెంత దిఖావత్, ఇంకా అలా పైపైన అలా ఉంటుంది తప్ప ఎవరు మాటకు వినిపించే పరిస్థితి లేదు అని మీకు తెలిసి ముందే అవిసీట్గా బోధిస్తాయి. సో ఆ విధంగా ఇప్పుడు వాటిపైనే సంసారం. అయితే ఇప్పుడు ఈశ్వరుని యొక్క శాసనం కూడా అలాంటిదేనా? కాదు, అసంసారం. నేను ఎప్పటికీ ఆశ్చర్యపోతూ ఉంటాను, శంకరులు ఒక ప్రశ్న వేసుకుంటారు, జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏమిటంటారు, జగత్తుకి ఈశ్వరుడికి తేడా ఏమిటంటే స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. జగత్తు జడము, ఈశ్వరుడు చేతనం, తేడా తెలుస్తూ ఉంటుంది. ఈ గోడకి నాకు తేడా ఏమిటంటే తేడా తెలుస్తూ ఉంటాను, జడము నేను చేతనం. నాకు చీమకి తేడా ఏంటి అని అడిగాను అనుకోండి, అడిగితే అది జడము నేను చేతనని చెప్పడానికి వీలేదు, ఆ సమాధానం లేదు. మరి ఏం సమాధానం చెప్పాలి? చీమ చేతనమే, నేను చేతనమే, కానీ నా పవర్ ఎక్కువ దాని పవర్ తక్కువ అని చెప్పాలి. అంతకంటే మీరు ఏం చెప్పగలుగుతారు? కాబట్టి అయితే సో శంకరులు అంటారు అసలు ఈశ్వరుడికి జీవుడికి తేడా అంటే వెరూ న్యాయే, జ్ఞానస్వరూపులే అంటే చేతనం, ఈశ్వరుడు చేతనుడే, జీవుడు చేతనుడే, తేడా ఏమిటి?
సంసార భారము కలిగిన చేతనుడు జీవుడు, సంసార బరువు బాధ్యతలు లేని చేతనుడు ఈశ్వరుడు. అంతే ఎంత క్లీనప్ చేసి పెట్టేశారు చూడండి, కాంప్లెక్స్ అని మైండ్ లో ఉండే కాంప్లెక్స్ అన్ని క్లీనప్ చేసేసి ఈశ్వరుడు అంటే సంసారం లేని చేతనుడు. మీరు క్షత్రజ్ఞ భాషలో చాలా బాగుంది కాబట్టి. సో ఆ చేతనుడు ఉన్నాడు మహాశక్తి చైతన్యం, అది సంసారం కాదు. సంసారం కాదు అంటే చూస్తున్నాండి, నేను నాది అనే పరిచ్ఛేదము లేదు, దేశ పరిచ్ఛేదము లేదు, కాల పరిచ్ఛేదము లేదు, ఎటువంటి ఉపాధి పరిచ్ఛేదము దాని ముందు లేదు, అది అసంసారి. సో అటువంటి అసంసారి అనేది ఒకటి, అసంసారి ప్రశాసితుడు చేతన అవినాశి మహాశక్తి ఒకటి లేకుండా అంతరేనా, అది లేకుండా ఏతత్వం నేను ఉంటాను. ఈ దేవాపుత్రుడు ఏ విధంగా ఉంటుంది అది యుక్తి ఎప్పుడు కూడా నాస్తికులని నిరసించాలి. వాడు నాస్తికుడు సమస్య ఎక్కడో తెలిసినా వాడికి ఇది చెప్పారనుకోండి, వాళ్ళు ఇంట్లో అప్రోచ్ చేసినే ఉండదు, దీన్ని స్వీకరిస్తారు. నాస్తికుడి సమస్య ఏమిటంటే ఆ దేవుడు ఉన్నాడు, వాడు భిన్న భిన్నాలుగా ఉన్నాడు, ఆ దేవుడు అక్కడ కూర్చుని వ్యవహారం నడిపిస్తున్నాడు, కానీ ఆ దేవుణ్ణి సంసారం చేసి చూపిస్తాడు నా ఆస్తికుడు, ఆ దేవుణ్ణి అసంసారిగా చూపించడం, సంసారిగా చేసేస్తాడు దేవుణ్ణి సంసారిగా. ఎందుకు చేయాల్సింది మీరు ఎప్పుడైనా ఆలోచించారు? ఇప్పుడు మొన్న ఇప్పుడు ఈ లోకంలో వీడు పెళ్లి చేసుకుంటాడు, ఏదో ఒక వ్యాపారంలోనో ఏదో ఒక ఆకర్షణలోనో పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని మనం అవసరంగా పెళ్లి చేసుకున్నావా, దగ్గరట్టు లేని మనిషి గురువు కానీ స్త్రీ కానీ ఉన్నారా అసలు శక్తిలో? ఏదో టైంలో ఇవాళ పెళ్లి ఎదురు చేసుకుంటే అంత బాబో దగ్గరట్టు అవుతారా అవడా అవుతారు. అవతారు కలుగుతూనే మానప్రస్థాశ్రమము సన్యాసాశ్రమం అనే రెండు ఆశ్రమాలు వచ్చాయి, అలా రెండు అవెన్యూస్ అనేవి అసలు అలా క్రియేట్ అయ్యాయి. సో వీళ్ళు తను చేసిన తనకు తప్పుడు తనకు తప్పుడు నా సంసారాన్ని దేవుడు పెట్టి నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి దేవుడు కూడా పెళ్లి కాబట్టి. అయితే నెక్స్ట్ ఏమవుతుంది, నాకు నా భార్యకి అప్పుడప్పుడు కలహం ఉంటుంది కాబట్టి దేవుడు కూడా అప్పుడప్పుడు కలహం ఉంటుంది. ఇంకా ఏమవుతుంది, కాంతం కథలని ఒక అప్పట్లో బుద్ధిమానికి నరసింహారావు గారి పుస్తకంలో ఉంది, కాంతం కథలో ఆయన చెప్పింది ఏంటంటే కాంతం ఆయన భార్య రచయిత భార్య కాంతం, కాంతంతో ఏదో ఒక కొట్లాడు ఉంది, కానీ రాత్రి 10 అన్ని కొట్లాడటం సమస్యపడి మళ్ళీ కలిసిపోయింది, మళ్ళీ పొద్దున్న రోజు ప్రారంభమైనప్పుడు కలిసి రోజు ప్రారంభం మధ్యలో ఏదో కొట్లాడు వచ్చింది. కాబట్టి ఈ ప్రణయ దానికి ప్రణయ కలహము ప్రణయం, ఈ కొట్లాట భార్యతో కొట్లాడుతుంది మళ్ళీ కలిసిపోతాం. కాబట్టి దేవుడు కూడా కలహం ఉంటుంది మళ్ళీ కలిసిపోతాం, దానికి ప్రణయ కళ తర్వాత వీళ్ళకేమో సంతానం కలుగుతుంది. కాబట్టి దేవుడు కూడా సో చూడండి, నీవు సంసారం కావులో బాబు, నేను నువ్వు సంసారం నువ్వు అజ్ఞానం చేత నెత్తిగా వేసుకున్నావు తప్ప నువ్వు యథార్థంగా సంసారం కావు, నువ్వు అసంసారీ అని తెలుసుకో అని గీత చెప్తున్నాడు. అసంసారిన ఆత్మానం యో వ్యక్తి అని మీకు తెలుసు, నువ్వు అసంగుడవు అంటే అసంసారి అని అర్థం అని నువ్వు తెలుసుకోరాని చెప్తుంటే అదే కర్త కస్తే పుత్ర సంసారంలో అతీవ విచిత్ర, నీవు అసంసారివి అని శాస్త్రం చెప్తుంటే వీడేం చేస్తాడు, తను అసంసారాన్ని తెలుసుకోకపోగా దేవుణ్ణి సంసారం చేస్తాడు. ఇప్పుడు మీరు దేవుణ్ణి సంసారం చేసేస్తే ఇంకా మీకు సంసారం నుంచి విముక్తి అనే పాసిబిలిటీ కూడా మూసుకుపోతుందండి. ఇవన్నీ పాసిబిలిటీ చూసుకోవచ్చు, నో సర్ప్రైజ్. సమ్ ఆఫ్ దీస్ పీపుల్ ఎడ్యుకేట్ సన్యాసి కాబట్టి ఆ రకంగా ఆలోచించుకో. ఒక మహా నామరూపాల్లో ఉన్న ఇబ్బంది ఉంది. సో నామరూపాలు ఎడల చాలా కాషస్ అప్రోచ్ ఉండాలి. నామరూపాలు ఉపాసన కోసం ఉద్దేశించబడి కానీ నామరూపములు భస్
భాషించేవి యథార్థములు కావు, భాషిస్తూ ఉంటాయి. భాషించడం వరకు మనకి ఏ అర్థం కావు లేదు. మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. సినిమా తెరమైన సినిమా చూపిస్తారు, ఎంజాయ్ చేస్తామా నేను చేస్తా, కానీ మనకు తెలుస్తూ ఉంటుంది ఏమై అది నామరూపము సత్యము కావు. జనాలు అయితే మీరు వెళ్ళి ఫ్యాన్స్ కంపెనీలో మెమ్మల్గా జాయిన్ అయ్యి జిందాబాద్ జిందాబాద్ వెళ్తారా? ఎందుకు సపోజ్ మీరు ఏదైనా సినిమా చూశారనుకోండి, మంచి సినిమా బాగా యాక్ట్ చేశాడో చూసి ఆ ఫ్యాన్స్ క్లబ్లో మెంబర్ అయ్యి ఆ సినిమా పోస్టర్ గోడ మీద చూసి అలాంటి మనం చేస్తాం. ఈశ్వరుడు అసంసారి, అటువంటి అసంసారి ఈశ్వరుడు లేకుండా ఏత అంటే వ్యాపారం వ్యవస్థితమైనటువంటి మంచి. ఇంకో మంత్రం, అంటే అక్షరమని కాదు మంత్రవాక్యము అని అర్థం. జనరల్గా మొత్తం మంత్రం అంతా ఇస్తే ఇది మంత్రాత్ అని అంటారు. ఆ మంత్రంలో పోర్షన్ ఇచ్చినప్పుడు మంత్రవర్ణాత్ అని పార్ట్ ఆఫ్ ది మంత్ర. ఈ మంత్రము ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే హిరణ్య గర్భ సూక్తం నుంచి వచ్చింది. హిరణ్య గర్భ సూక్తము విన్నారా? ఆది సమాజం వాళ్ళకి చాలా ప్రీతి పాత్రమైన సూత్రం. ఆది సమాజం భక్తులు లేదా హిరణ్య ఉంటారు, హిరణ్య గర్భ సమవర్త రాత్రే భూతస్య జాతపతి రేక ఆసీత్ సదాధార పృథివీ ఇంద్రియామృతే మాన్ తస్మై దేవాయ హంషాం హిమా. ఉన్నారు తస్మై దేవాయ హంషాం హేమ అని ప్రతి చోట అలా వస్తుంది. హిరణ్య గర్భ సూక్తం చాలా గొప్ప సూక్తం. సో ఆ వాక్యాన్ని ఆయన వచ్చేసారు, ఏన యౌ పృథివీచ దృఢ. అంటే భయంకరమైనది. ఎందుకని భయంకరము? అన్ని మండే మండే గోళాలు పెరుగుతాయి. సూర్యుడు ఎలా ఉంటాడండి? దూరంగా ఉన్నాడు కాబట్టి మనం దొరికిపోయాం. సూర్యుడు దగ్గరికి వస్తే అసలు మసైపోతుంది, పూర్వం ఉందా మసైపోతుంది. ఉగ్ర ఆ నక్షత్రాలన్నీ కూడా ఉంటాయి. యోహో ఉగ్ర పృథివీ, ఈ రెండు కూడా ఆ ద్విలోకము పృథివీ ఉన్నది ఉన్నట్టుగా స్థిరంగా ఉన్నది. దీనివల్ల ఏనా, ఏనా అంటే హేతు హేతు తృతీయ, ఏనా హేతున ఏ మహాశక్తి కారణముగా ఇది స్థిరముగా ఉన్నది. అంటే మహాశక్తి ఈ చేతనము కనుక ఈశ్వరుడు అని అనొచ్చు, కానీ అసంసారి. అటువంటి చేతనం యొక్క ప్రశాసనము ఈ దేవాభూతులు. ఇప్పటికీ అవ్యాకృత ఆకాశ ధ్యానం చేసుకున్నప్పుడు ఈ అంశాన్ని జోడించి అవ్యాకృత ఆకాశాన్ని ధ్యానం చేస్తారు. ఇక మళ్ళీ మంత్రం తెచ్చుకుంటాం. ఆ వాక్యం గుర్తు ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గాంధి నిమేషా ముహూర్త అహోరాత్రాన్ని ఇప్పుడు కాలము. ముందు వస్తు పరిచ్ఛేదాన్ని చూపించారు, యవాపృథివీలు అని చూపించారు. అంటే అనేక వస్తువులు పదార్థములు ఈ అక్షర మహాశక్తి యొక్క అధీనంలో సూర్యుడిని చంద్రుడిని చూపించారు, ప్రత్యావాపృతుల్ని చూపించారు, వస్తువులను చూపించారు, పదార్థములు. ఇప్పుడు కాలాన్ని చూపించారు. పదార్థములతో పాటు దేశం ఆకాశం అనే ఎలాగార్థం కదా. ఇప్పుడు కాలం, ఈ కాలం అనేది ఒక మహాశక్తి. కాలము మహాశక్తి, దాని శక్తిని మనం జాగ్రత్తగా ఊహించి తెలుసుకోవాలి. ఇప్పుడు గింజ వేస్తారు, పంటకి గింజ వేస్తారు. గింజ వేస్తే మీకు మరి పంట వస్తుంది. కేజీలు 4 కేజీల విత్తులు వేస్తారు పొలంలో, చేతిలో వేస్తే 40 బస్తాల ధాన్యం వస్తుంది. మధ్యలో ఇంటర్మీడియట్ ఏంటి? 4 కేజీల విత్తులకి
నలభై క్వింటాల ధాన్యానికి మధ్యలో ఏమున్నది? కాలం. కాలం అనే మహాశక్తి ఉంది. మీరు 4 కేజీల విత్తనాలు వేసి కాలాన్ని కుదించేసి, ఎరువులు బాగా ఎక్కువ వేసేసి, నీళ్లు బాగా ఎక్కువ పెట్టేసి కాలాన్ని కుదించి 40 క్వింటాలు చేయగలరా? చేయలేదు. కాలాన్ని కుదించడానికి నేను ఒకసారి ఏమైందంటే తెల్లవారితో పెళ్లి మామిడి అరటిపండు కావాలి, పెళ్లికి అరటిపండు ఉండాలి కదా. అదే రోజు ఆ నగర చిన్న టౌన్, ఆ చిన్న టౌన్లో 100 పెళ్లి. దాంతో మార్కెట్లో ఎక్కడ అరటిపండు అన్నది కనపడకుండా కొని పడసేది. మార్కెట్లో అరటిపండు లేదు, మొత్తం మోటార్ సైకిల్ వేసుకుని మొత్తం సిటీ అంతా టౌన్ అంతా తిరిగేసిన అరటిపండు తెల్లవారితో పెళ్లి. మొత్తానికి ఒకడు పచ్చి గెల పట్టుకొచ్చాడు అక్కడికి. రాత్రి 9 చేరుకుంది గెల. ఇప్పుడు తెల్లారితే పెళ్లి, ఈ గెల ఒక గెల అప్పుడు ఒకడు ఏం చెప్పాడంటే అసలు ఆ గెల చుట్టూ ఒక కాగితం చుట్టడం చుట్టూ, ఆ కాగితం చుట్టూ మట్టిని ఒక మోల్డ్ కింద మట్టిని దానికి దాని చుట్టూ ఒక షెల్ కింద నిర్మాణం చేశాం. అప్పుడు దాన్ని గాడి పొయ్యి ఆపేసి మంటలాలు పట్టినప్పుడు ఆ పొయ్యిలో పెట్టాం, పొయ్యిలో పెట్టాం. ఆ లేడీకి పొద్దున్న లేచి ఆ మట్టి అంతా తీసి కాగితం తీసి అవి ఎలా ఉన్నాయో అలాగే ఒకటి కూడా పోతుంది. అప్పుడు ఫోన్ చేసి గురువైపు చెప్పాం, కావాలి మా ఇంటి పండు లేకుండా అయిపోయింది, మీరు ప్రవేశం 1000 రూపాయలు దక్షిణ అరటిపండు మాత్రం మా దగ్గర లేదు, మీరు పెళ్లి చేయించాలి ఎలా చేయిస్తారు అంటే ఆయన ఏం చేసేటంటే వచ్చేప్పుడు 3 పళ్ళు తెచ్చుకొచ్చాడు, అక్కడ లేవు పళ్ళు. ఈ సమస్య అక్కడ వచ్చేసింది, అక్కడ లేవు 3 పళ్ళు మొత్తాన్ని సంపాదించి తెచ్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆందోళన పెట్టినప్పుడు తోలపాకులు ఇన్ని పట్టుకొచ్చాం, అదే సమస్య లేదు. మొత్తం ఇన్ని ఉండాలి 3 తోలపాకులు, 5 తోలపాకులు తీసుకోవడం, ఒక పట్టిన అరటిపండు పెట్టడం, 50 అన్నాం, మళ్ళీ అరటిపళ్ళు అయ్యా రకంగా ఈ గూడు అరటిపళ్ళతోటి రోజంతా పెడతాం. దాన్ని అలా తిప్పి కాలం యొక్క మహిమ చాలా గొప్పది. మామిడి ముగ్గాలన్నా అరటిపళ్ళు ముగ్గాలన్నా మీరు దాన్ని వెంటబడితే ఉండవు, వాటిని ముగ్గిట్లా చేసేది కాలం. అంటే నేను వృత్తాంతాలు చెప్పానంటే కాలం యొక్క మహిమను ఎదుర్కోవాలి. అంటే చిన్నపిల్లవాడు ఎలా ఉంటాడు, ఎంత తేజస్వంతంగా ఉంటాడు, ఎంత శక్తి ఎలా ఉనికిపోతూ ఉంటాడు. అదే చిన్నపిల్లవాడు 70 ఏళ్ళ తర్వాత ఏమవుతాడు, మోకాళ్ళు ఇదే అడగడు తిరగకపోతే నేర్చడం. కాలం యొక్క మహిమ ఎంత తెలుస్తుంది, కాలము మహాశక్తి. అది తెలుస్తుందంటే రామకృష్ణ దేవతార కృష్ణులను కూడా మింగేస్తుంది, సర్వాన్ని మింగేస్తుంది. ఏది మిగతా కోరుకున్న కోటకి వెళ్ళి చూడండి సార్, శిథిలాలు ఉంటాయి. ఒకప్పుడు అక్కడ నవాబులు గొప్ప సంపదంగా అనుభవించారు. కాబట్టి కాలము ఎవరు మిగిలే ఎవరు మిగిలేదు, ఏది మిగిలేదు, పర్వతాలే మిగిలి కాల ప్రవాహం ఖండములు. ఈ ఖండం ఇంకో ఖండంతో కలుసుకో, ఏదైనా ఎత్తుపేకి వస్తే భూమి పై భాగం షేపులు కూడా మారు. కాలం యొక్క మహిమ అంటే ఆ కాలము నడిపించేటువంటి ఒక మహాశక్తి కాదు, అది ఆ అక్షర పరంపర. సో ఇప్పుడు మంత్రం చూడండి, ఆ కాలాన్ని శృతి కొంచెం విస్తారంగా వర్ణించింది. ఎలా ఉంది ఆ కాలము? నిమేష అంటే మినిట్స్, అంటే కను గప్ప పాటు కాలానికి మినిట్గా లెక్క పెట్టుకున్నారు. కను కను అలా మూసి తెలుస్తుంది, కను పెట్టుకుంది, దాన్ని నిమేషము అని అంటారు. అలాంటి 60 కలిస్తే 1 మినిట్ అవుతుంది, నిమిషము తెలుగులో అలా వచ్చింది. ఇక్కడ అక్కడ నిమేష అంటే కను గప్ప పాటు అదే ఒక కాలం. ముహూర్త ముహూర్తములు ఒక కాలం, ముహూర్తము అంటే ఒక కాలం.
ఎంతో తెలుసు, ఫార్టీ ఎయిట్ అని ఒక లెక్క, ఫార్టీ ఎయిట్ నలభై అని ఒక లెక్క, నలభై ఎనిమిది అని ఇంకో లెక్క. అలా ఉంది, నలభై వేసుకుంటే సార్. సో తర్వాత ఇవి ఇలాంటి పక్షాలు మారడం వల్లనే ఈ పంచాంగాలు ఎప్పటికీ అనుకోవడం. ఏ రెండు పంచాంగాలు పోవడం, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ లేదు వీళ్ళు ఎక్కడ లేదు. ఒకటి నలభై ఎక్కడ, ఇంకోటి నలభై ఎనిమిది సరే కానీ 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 అంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి లేదు ఎలా ఉంటుంది. నలభై నలభై ఎనిమిది ఎవరాడుకుంటారు మా తాతగారు అలా చెప్పాడు. మా ముత్తాతగారు గొప్పపడ్డది దీనికి సంస్కృతం కాదు ఏం కాదు. ముత్తాతగారు కోట్ చేస్తారు ఏంటి, ముత్తాతగారు ఏంటి ఏది ఏది ముత్తాతగారిని కొటేషన్ ఏమిటి ఒకసారి అంటే నాగేశ్వరరావు గారు ఆయన కంటే నేను గొప్ప అనుకుంటుంది అని అన్నపూర్ణ గారు చెప్పారు అని ఒక ఆయన అని నాగేశ్వరరావు గారు ఎవరన్నా వచ్చిన నేను గొప్ప నటుడు అయితే అది ఉండొచ్చు కానీ దానికి సాక్ష్యంగా లోకాన్ని విడిచిపెట్టేసిన అన్నపూర్ణను కోట్ చేయడం మాత్రం బాగుంది. ఆవిడ ఎందుకంటే ఆవిడ సాక్ష్యం అయితే ఆ సాక్ష్యానికి ఏమిటి విలువ జీవించిన వాళ్ళే సాక్ష్యం చెప్పాలి కదా. సో ఆ రకంగా మా ముఖ్యంగా చెప్పారంటే ఏది ముఖ్యంగా కనుక ముక్త అంటే నలభై నిమిషాలు అలాంటి కాలఖండాలు ప్రతి మినిట్స్ వాళ్ళు యూనిట్ కింద తీసుకుంటారు. మోడర్న్ టైమ్స్లో 60 మినిట్స్ ఒక యూనిట్ కింద వీళ్ళు తీసుకుంటారు. అహోరాత్రాన్ని ఒకరు ఒక రోజు లెక్క అర్ధ మాస అంటే శుక్రపక్షము కృష్ణపక్షం మాస నేలలో ఋతవహ అంటే వసంత ఋతువు శరత్ ఋతువు సంవత్సరాహ అని ఈ విధంగా ఈ కాలం యొక్క ప్రవాహాన్ని నిలబెడుతుంది ఒక తత్వం. కాబట్టి సంవత్సరము లాస్ట్ ఇయర్ ఎంత ఉంటుందో ఏడాది అంతే ఉంటుందో అంటే కుంచుకుపోతున్నా అయితే నిమేషం అలా పెరిగిపోతున్నా అవి ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. విధృత తిష్టం కారణం ఏమంటే ఈ అక్షర పరమాత్మ యొక్క ప్రశాసనం ముందు అవి పెంచి ఉన్నాయి. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గాది కాలము యొక్క అవయవములు కాలానికి అవయవాలు ఉంటాయి. సొంటే పార్ట్స్ ఉంటాయి సర్వస్య అతీతానాగత వర్తమానస్య జనిమత కలయితారః. కలగడం అంటే గణనము, ఇంతకుముందు ఉండి వెళ్ళిపోయినవి అతీత ఇంకా రాలేదు భవిష్యత్తులో వస్తాయి అనాగత ఇప్పుడు ఉన్నాయి వర్తమాన సకల ప్రాణులు ఈ ప్రాణుల యొక్క జీవనములు కొలుస్తూ ఉంటాయి కొలుస్తూ ఉంటాయి. కలయిత అంటే గణనము చేస్తూ ఉంటాయి లెక్కబెడుతూ ఉంటాయి కాలము లెక్కబెడుతూ ఉంటుంది. మీరు ఒకడు ఉన్నాడు లెక్కబెడుతూ ఉంటుంది కాలం పుట్టాడు కదా పుట్టినప్పటి నుంచి తను పిలుస్తూ ఉంటాడు విడిచిపెడుతూ ఉంటాడు లెక్కబెడుతూ ఉంటుంది లెక్కబెట్టి ఆ ఒక లెక్క ఉంది ఏదో ఇన్ని ఇన్ని నిమేషములు ఇన్ని ముహూర్తములు ఇన్ని నెలలు ఒక సంవత్సరము అని లెక్క పూర్తవుతుందంటున్నా వీడు పుట్టుకున్నాం ఆ లెక్క ఎప్పుడుందంటే ఈ సత్యానికి ఇంత సైన్స్ అభివృద్ధి చెందినా ఈ సత్యానికి ఎక్కడా వ్యభిచారం లేదు. ఇది ఒక కఠోరమైన సత్యం, ఎవరూ తప్పించుకోలేని సత్యం లెక్కపోతుంది. అహోరాత్రని దానికి శాంతిలో దృష్టాలు ఈ పేక పేక అంటే పేక్ ఆఫ్ కార్డ్స్ తీసుకుని
మీరు గుట్లో పెట్టారు. రోజు ఒక కార్డు తీసి చిన్న వాళ్ళు పడుతున్నారు. ఆఖరికి ఏమవుతుంది బ్యాకప్ కనెక్షన్ అయిపోతుంది, తర్వాత లేకుండా అయిపోతుంది. మనిషి జీవితం బ్యాకప్ కాల్స్ రోజు ఒక కాల్ తీసుకో, దానికి కొత్త కాల్స్ మనం పెడుతుంటే మళ్ళీ తగ్గిపోకుండా ఉంటుంది. కానీ ఎలా అలాగా కొత్త కాల్స్ ఎవరు ఏమి లేదు, అలాగే లేదు విమోసరి ఇంకా ఉండనే భ్రమ భ్రమ కలుగుతుందంటే విమోసరి కదండి. ఆయన అప్పుడు పోవాల్సిన వాడే ఆ ఇంజక్షన్ ఇచ్చేది రాదు కదా, మీరు అలా అనుకున్నారంటే ఆయన మనం పోవాల్సిన వాడని మీరు అనుకున్నారు. ఇంజక్షన్ కూడా ఇంకా ఇంకా జీవిత కాలం పెరిగింది అన్ని మీ ఊహ తప్ప ఆ హైయర్ పవర్ దృష్టిగా అంతే ఉంటుంది. ఒక కథ ఉంది, నేను ఆ కథ సరిగ్గా గుర్తులేదు, నేను సరిగ్గా చెప్పలేకపోవచ్చు కూడా, అయినా ప్రయత్నిస్తాను. ఇందులో కొంతమందికి తెలిస్తే నేను చెప్పి తెలుస్తుంది కూడా. ఒక సైనికుడు ఉంటాడు, ఆ సైనికుడు ఒక యువకుడు ఒక అబ్బాయిని కలుస్తాడు. కలిస్తే ఆయన ఏమని చెప్తాడంటే, నీ కోసం ముత్యము వెతుకుతూ ఉంది, నిన్ను నేను ఉదయము ఇక్కడ కలుసుకుంటాము అని చెప్పింది అనేది అంటే, వాడు వెంటనే గుర్రం ఎక్కేసి ఎక్కడైతే ముత్యము వెళ్ళి కలుసుకోవాల్సి ఉందో అక్కడికి దూరంగా రాత్రి తెల్లవారులు ఆ గుర్రాన్ని తోని 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 దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆఖరికి ఆ గుర్రం ఏదో నదిలో దేనిలో దాటుతూ ఉంటే, ఒక చిన్న కాలంలో దేనిలో దాటుతూ ఉంటే తెల్లవారు ద్వారా దాటలో ఉంటే సంథింగ్ చాలా చిత్రంగా ఉంది. కాలం యొక్క ప్రభావాన్ని ఎవరు కూడా తప్పించుకోలేదు. నిజమైన మహాత్ములు ఎలా ఉంటారంటే మృత్యువుని వాయిదా వేసి ప్రయత్నం చేయాలి. మృత్యువుకి దేహాన్ని సమర్పణ చేసి కూర్చుంటారు, విశ్రాంతిలో కూర్చుంటారు. ఎంత విశ్రాంతి ఉంటుంటే అంటే ఇంకా మానసికంగా బరువు తీరుతుంది. కాబట్టి కాలము ఇందులో బరువు వీళ్ళందరికీ లెక్క వేసుకోవాలి. బ్రహ్మదేవుని కూడా లెక్క వేసుకోవాలి. ఇంత రాసే రాయి అంటే దేవతాత్వాత్ గణ దేవతత్వాత్ గణయితార దేవతాత్వాత్ గణయితార. సో ఇవన్నీ దేవ కాలము కూడా ఒక దేవత కాబట్టి లెక్క వేస్తూ లెక్క వేసి సర్వమును నిలబెడుతుంది, సర్వమును మింగేస్తుంది. అటువంటి కాలము ఆ అక్షర పరంపర యొక్క వశంలో అని శంకరు యథాలోకే రఘునా నిజతో గణక సర్వం ఆయం యవహీయంచ ప్రవక్తో గణయతి. లోకమునందు రాజుగారి చేత నియమించబడ్డారు గణకుడు, స్టాటిస్టిషియన్. అతను లెక్కలు వేసుకో ఉంటాడు, వచ్చే ఆదాయాన్ని ఉంటాడు. ఆయము అంటే ఆదాయం, ఆయత ఆయక విభాగం కరంటే పొంగు, ఆయా అంటే ఆదాయం. సో ఆయము వ్యయము కూడా లెక్క వేసుకో అప్రమత్త, తప్పు లేకుండా లెక్క వేస్తారు. ఆడిటర్ ప్రమాదం చేయడు, వీడు ప్రమాదం చేస్తే ఆడిటర్ ముక్కుమట్టుకుంటాడు. ప్రమాదం చేయడు అంటే ఎలాగే చేయడం, చాలా పర్ఫెక్ట్గా ఆడిటింగ్ వది చేస్తారు. అటువంటి లెక్క వేస్తూ ఉంటాడు గణకు. తనుష్ఠానీయ దృష్టాంతంలో రాజెట్టి వాడు ఈ జగత్తు విషయంలో ఆ అక్షర పరబ్రహ్మ అట్టి ప్రతిష్టానీయ ఈ కాలావయవములన్నింటినీ అంటే లెక్కపాటు సెకండ్ 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 అలా లెక్క పెడుతూ ఉంటుందా మినిట్స్ అవర్స్ అలా డేస్ ఇయర్స్ అలా అన్ని కాలం కాలంలో నేను చెప్పి చెప్పుకుంటున్నాను.
వెరీ నైస్. ఇటువంటి అక్షర పద్మ కాదు అది మంత్రం. అక్షరస్య ప్రశాసనే గార్గీ రాజ్యన్యాన్యంతేభ్య పర్వతేభ్యోన్యాశం తెల్లని పర్వతములు అంటే మంచు పర్వతములు అనేది అంటే గ్లేషియర్స్ అని అర్థం. ఆ గ్లేషియర్స్ నుంచి నదులు పుట్టుకొస్తాయి. పుట్టుకొచ్చి కొన్ని తూర్పు సముద్రం వైపు ప్రవహిస్తాయి, కొన్ని పశ్చిమ సముద్రం వైపు ప్రవహిస్తాయి. ఈ నదులు ఆ ఒడ్ల మధ్యనే ప్రవహిస్తూ ఉంటాయి. గంగా నది మీరు 10 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంటుందో ఇప్పుడు అక్కడ అలాగే గదిస్తే అయ్యా. కాబట్టి అసలు దీంట్లో ఈ నది ఒడ్డు దాటింది అని కాదు పాయింట్. పాయింట్ ఏంటంటే ది ఎంటైర్ సిస్టమ్ ఏమిటి, వాటర్ సైకిల్, సముద్రం నుంచి నీరు ఆగులు మేఘాల రూపాన్ని ఉంటుంది, అక్కడ మేఘంలో నుండి మంచు పడుతుంది, ఎత్తైన పర్వతంలో మీద మంచు పడుతుంది, ఐస్ ఫీల్డ్స్ అంట. ఆ మంచు పడి హిమానదములు గ్లేషియర్స్ నిర్మాణం, మంచు స్లోగా ట్రావెల్ చేస్తుంది, గ్లేషియర్స్ పడుతుంది, సన్ మళ్ళీ సూర్యుడు మళ్ళీ ప్రకాశించే టైం వచ్చేప్పటికి ఈ గ్లేషియర్స్ అన్ని మెల్ట్ అవుతాయి. గ్లేషియర్ మెల్టే ఇది నదిలో రూపంగా ప్రవహించి మళ్ళీ సముద్రంలో ప్రవహిస్తుంది. దిస్ ఇస్ ది సైకిల్. ఈ సైకిల్ అది ముఖ్యం. అంతేకాని నదికి వరద రాదని లేకపోతే దారి మారదని కాదు మారి. ఈ సైకిల్ మాత్రం ఎప్పటికీ మారదు. ఈ సైకిల్ ఇలా పొద్దునే ఉంటుంది. దీనిని ఒక హయ్యర్ పవర్ అంటే నీటికి ఆవిరయ్యే గుణం ఉంటా, సూర్యుడు ప్రకాశించినప్పుడు ఆ వేడికి ముందు ఆవిరి ఉంటా, సముద్రములలో అనంతమైన జలరాశి ఉంటా, అది మేఘములు ఉంటా, మళ్ళీ మంచుగా ఉంటా. ఈ మొత్తం ప్రక్రియ అంతా ప్రాసెస్ అంతా కూడా ఒక హయ్యర్ లాస్ తోటి నియంత్రించబడుతూ ఉంటుంది. ఎవరో మంది లాస్ ఉంటుంది, ఆ లాస్ ప్రకారం ఇవ్వచ్చు. ఇప్పుడు లా చెప్తుంది మంచు బాగా పేరు, అప్పుడు పైన ఉన్న మంచు యొక్క మరుగు కింద యొక్క మంచు మీద పడుతుంది. ఆ ప్రెషర్కి పై మంచు లేని ప్రెషర్ కింద మంచు ఉంటుంది, ఆ లేయర్స్ ఆ ప్రెషర్కి దాని మెల్టింగ్ పాయింట్ తగ్గుతుంది. దాంతో అడుగున ఒక కరిగి పోతుంది, వాటర్ లేయర్ ఏర్పడుతుంది. ఆ వాటర్ లేయర్ కారణంగా మంచు అలా ప్రవహించుకుంటుంది. ఆ గ్లేషియర్స్ ప్రవహించి నదుల కింద మళ్ళీ మారుతుంది. సమ్ లాస్ ఆఫ్ నేచర్. ఆ లాస్ నియంత్రించేటువంటి ఒక మహాశక్తి కాలకు ఇదే అక్షర పరంపర. తాచ్య రాగంచనాగమనాద్య రాక్ష్య నద్య అంటే దాంట్లో అంచు దాటు కూడా ఉంది. రాగంచన అంచు గతం, అంచులో నకారం లోపించి మీకు ప్రాచ్య అలాగలా కనపడుతుంది. అంటే తూర్పు వైపు వెళ్ళే నదులు స్యందంతే స్రవంతి అంటే ప్రవహిస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి ప్రవహిస్తున్నాయండి? శ్వేతేభ్యమవదాభ్యమవదేభ్యంగాద్యాద్య తెల్లని పర్వతంలో అంటే హిమవత్ పర్వతము ఇత్యాది పర్వతంలో నుండి అలా ప్రవహిస్తూ ఉన్నాయి. యథా ప్రవర్తిత ప్రవర్తంతే. చూడండి ఈ వాటర్ సైకిల్ వాటిని ఎలాగ ప్రవహించేట్లా చేస్తుందో అలాగే నియమాన్ని తప్పకుండా ప్రవహిస్తూ ఉంటాయి. అన్యథాపి ప్రవర్తితుమి ఉత్సహంత్యః
తదేతం లింగం శాస్తు అన్యథా ప్రవర్తితు ఉత్సాహంత్య. ఇప్పుడు గంగానందం అనుకోండి, ఒక జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ నదీ ప్రవాహానికి ఇటు సముద్రానికి వెళ్లకుండా మరేటో పోవడానికి కావలసిన సామర్థ్యం ఉంది, లేకపోలేదు ఉంది ఉన్నా, లేకపోతే నది భూమిలో ఇంకిపోవడం అలా మరొక ఏదైనా అవ్వచ్చు, అవడానికి అవకాశం ఉంది థియరిటికల్గా ఉన్నా. అలా అవ్వకుండా ఎలాగైతే అవి నియంత్రించబడ్డాయో ఆ మహాశక్తి చేత అదే విధంగా ప్రవహిస్తున్నాయి తప్ప తెలుగులో ఏం దశం అక్కడ. మూలికముగా ప్రవహించే సామర్థ్యము గలవే అయినము అన్యథాపి ప్రవర్తితు ఉత్సాహంత్య సామర్థ్యం, మరో విధముగా ప్రవహించే సామర్థ్యం వాడు ఉంది. అను మహాప్రవాహము దానికి ఉంది, మహా మరో విధంగా ప్రవహించే సామర్థ్యం దానికి ఉంది, ఉండి కూడా అలా ప్రవహించకుండగా సరిగ్గా ఉద్యమంగా ప్రవహిస్తూ ఆ నదీ తీరంలో నగరంలో నిర్మాణం చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చి అలా పోతున్నాయి అంటే ఒక మహాశక్తి యొక్క పవర్లోనే ఇవన్నీ ప్రవహిస్తున్నాయి. కాబట్టి తదేతత్ లింగం ప్రశాస్తు, ఆ అక్షర పరబ్రహ్మ చక్కగా ప్రకాశిస్తూ ఉన్నది, సర్వము శాసిస్తూ ఉన్నది అని చెప్పడానికి ఈ నదీ ప్రవాహం కూడా లింగమే. కొద్దిసేపు ధ్యానం చేద్దాం. గోవా లేవు కాబట్టి ధ్యానం చేయండి, గోవాలంటే ధ్యానం చేయడానికి దీపాన్ని కనీసం మీరు జాగ్రత్త దీపాన్ని ఆలోచిస్తే ధ్యానము అనగానే కొన్ని పెళ్లిగదలేస్తుంటాయి ప్రిపరేషన్, అలాగే వంట చేయాలనే కొన్ని ప్రిపరేషన్స్ ఉన్నట్టుగానే ధ్యానం కూడా ఉంటాయి. కళ్ళు అవలోకంగా మూసుకున్నాయి, నడుము నిటారుగా సాగతీసి బాగా సాగతీయడం అభ్యాసం చేయాలి. ఇప్పుడు చాలా మంచిది హెల్త్ నడుము సాగతీసి కూర్చోవాలి. అలా కూర్చోగానే కాళ్ళు చేతులు భుజలు కొంచెం దూసుకునే లక్షణం ఉంటుంది, టెన్స్గా ఉంటాయి, బాగుంది అందరికీ ఉంటుంది అని గుర్తుపట్టి కాళ్ళు లూజ్గా పెట్టుకోవాలి, బిగించినట్టు ఉండకూడదు, స్టిఫ్గా ఉండకూడదు, రిలాక్స్డ్గా. చేతులు కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటాయి, భుజములను పైకి లాగినట్టు కాకుండా లూజ్గా పెట్టి రిలాక్స్డ్గా ఉంటుంది. పళ్ళు నొక్కి కొంచెం పళ్ళు కూడా వైద్యంగానే మూసి కూర్చోవాలి. కడుపులో మూలను విరావడము అలాంటిది ఏం చేయకూడదు, అలా ఎందుకంటే రూజుగా ఉంటుంది, మీకు రిలాక్స్డ్గా ఉంటుంది. పెదవులపై చిరునవ్వు ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే మొత్తం శరీరం అంతా కూడా రిలాక్స్డ్గా ఉంది, అదే సమయంలో లక్కీలో కూడా ఉంది. ఎందుకంటే మీరు నడుము సాగు తీసి కూర్చున్నారు, ఇంకా మనస్సు దగ్గరికి ఉంటాము. శ్వాస అయితే నెలగా దాని దాటి అది మనసుతో ఉంటుంది. శ్వాస సింపుల్గా ఎన్నో మనసుతో మనస్సు దగ్గరికి వస్తే మనస్సు అదిలో భూతానట్టుగా ఆలోచించకూడదు, సింపుల్గానే ఉంటుంది. ఏదో సంకల్పం వస్తూ ఉంటాయి, దాని స్వభావం. ఇప్పుడైతే మనస్సులో ఉండే సంకల్పాలు కానీ మనం జాగ్రత్త చూస్తాం,
మీరు పట్టుకోకుండా అవే పోతాయి. ఎలా దానం ఇవ్వడం అని అనుకోండి, దేశాంతరం సంసారానికి చెందిన చింతలు పెద్దలు ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి, జీవితం ఉన్నంతకాలం ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా నేను వదిలిపెట్టేసుకుంటాను. వదిలిపెట్టేయడం అంటే ఒకళ్ళు పుట్టుకోవడం మానేస్తే అవి పోతాయి. ఇప్పుడు చూడండి మనస్సులో ఉంది, నిశ్చలంగా ఉంటుంది, ఎంత సింపుల్ మనస్సు నిశ్చలంగా ఏకాగ్రంలో కూడా మనం దేని మీద ఫోకస్ చేయాలంటే దాని మీద ఫోకస్ అయిపోతుంది. ఎందుకంటే నిశ్చలమైన మనస్సు ఏమి కదా ఏకాగ్రం అవుతుంది. ఇప్పుడు అటువంటి నిశ్చలమైన మనస్సుతో నేను ఒక ఇమేజ్ని భావన చేస్తాను, ఒక గోడ. ఎందుకంటే ఆ గోడ నేను ఎత్తైన పర్వత శిఖరంపై కూర్చుని ఉన్నాను, చాలా ఎత్తైన పర్వత శిఖరంపై కూర్చుని కేవలము చుట్టూ వ్యాపించి ఉన్న ఆకాశంలో ఈ ఆకాశము కేవలం స్పేస్ అంటే అవకాశం ఖాళీ కాదు, ఖాళీ మాత్రమే కాదు. ఈ ఆకాశము ఒక మహాశక్తి, ఆకాశానికి హద్దులు లేదు, ఎల్లలోకి లేదు. అన్ని రోజులు పైన నీళ్ళు వ్యాపించి ఇది నామరూపము లేదు. ఈ జగత్తు అవ్యాపృత ఆకాశం అంటే నేను అవ్యాపృత ఆకాశం ఒక మహాశక్తి. అది వినాశం
అయ్యా అవకాశం ఉంది. యుద్ధిగా స్థిరంగా నిలిచి ఉంది. సంకల్పం సంసారానికి చెందిన సంకల్పం, ఈ వాటికి ఉదయం సంకల్పం వచ్చినప్పుడు కూడా అంగారపడకుండా ఆ సంకల్పంలోని విషయంలో ఈ వాటికి మొదలైనవి కూడా ఆ సంకల్పం కూడా ఆ అవ్యాకృత మహాకాశం ఏమిటి సంకల్పాన్ని అవ్యాకృత మహాకాశానికి మళ్ళీ ఆ మహాకాశంలో ఆ విస్మృతి అవినాశి Thank you.